నమస్తే జగన్మోహన్ రెడ్డి విజయదశమికి వైజాగ్ వెళ్తున్నాడు అక్కడి నుంచి పరిపాలించాలని చెప్పి అంటున్నాడు దాని మీద మీరు ఏమంటారు ఓట్లు ఇన్ చూసి ఏయిల జనాలు నాన చూసి మంచి దరం నాన చేసాడు మంచి దరం జన ఏసారి చూడు చెప్పాడు ఆయన చల్లమ్మ అమ్మ దండం పెట్టాడు మా చానం చానం చేసాడు చూసి జనం చూసి ఏయిల ఓట్లు జనాలు పాయింట్ పాయింట్ నాన చూసి నాన ఇట్ట చేసాడు నాన పని బాగా చేసాడు అంతే చేస్తాడు ఏసారి చూసా జనాలు జనాలు ఓట్లు వేసాడు ఏం చేశాడు అమ్మ ఊలి ఇచ్చాడు ఉట్టి ఏముంది డబుల్ మళ్ళీ పేరే మళ్ళీ ఆటో ఇచ్చాడు 10 ఏళ్ళు ఇట్టేచ్చాడు డబల్ వేస్తున్నాడు పోలీసులు ఏంది చేసిన ఆపి డబల్ వేస్తున్నాడు ఇది పాయింట్ మళ్ళీ ఏం చె ఏం చేస్తా హోదా తీసుకొస్తా చెప్పడం అంద హోదా ఏం తీసుకొచ్చాడు ఈయన సరే ఇప్పుడు అసలు అక్కడికి వెళ్ళి పరిపాలిస్తాను అంటున్నాడు కదా ఎలా 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 మూడు ఆయుధ అని చెప్పాడు సొంత ఊరు వెళ్ళి ఆడి బొబ్బులు పులి ఆడ ఉండి పిలాటులు ఫ్యాట్ సిమెంట్ ఫాట్లు వందలు ఉండే ఆడి సొంత బాండ్లు వందలు పెట్టాడు ఆడు 140 ఉండే సంపని ఫాట్లు ఆ సొంత వదిలి ఇట వస్తాడా ఇట్టే వెళ్తాడు మూడు ఆయుధ అని చెప్పాడు ఇది టెంపర్ ఇది ఇది చేస్తా ఇటు చేస్తాడు ఈయన వైజాగ్ నుంచి పరిపాలన వైజాగ్ చేస్తాడు ఇటు నుంచి చేసి వస్తాడు అన్న వైజాగ్ ఏం చేశాడు వైజాగ్ స్టప్ స్టప్ ఏముందినా అసలు చంద్రబాబు ఉంటేనా మా అంద మంచి ఆడు చేస్తాడు మొత్తం ఆయుధని మూడు ఆజని చెప్పాడు చంద్రబాబు ఈ సుందర్ చేసి చూపిస్తాడు మొన్న ఓడులు వేసాడు సిమెంట్ ఓడులు మంచి హోదా ఇచ్చాడు జనం ఉండడు హోదా తీసుకొస్తాడు చెప్పాడు ఏం తీసుకొచ్చాడు హోదా తెలుగుదేశం వచ్చింది వంద అంతే జనాలు ఏసారి చూశాడు జనాలు చిన్నమ్మ అన్న ఏ నాన్న చూసి వేసాడు జనాలు ఓడులు ఈసారి సొంత అమ్మ దూరం పెట్టాడు సొంత చెల్లి దూరం పెట్టాడు దూరం దూరం చూసి ఆడే హ్యాపీ పెళ్ళం పిల్లలు హ్యాపీ ఎంజాయ్ ఉంటున్నాడు ఏం చేస్తారు జనాలు చచ్చిపోవాలి మన పిల్లలు ఏసారి చూసా జనాలు స్టెప్ ఏసారి చూసానా జనాలు ఏసారి ఏ చిన్నమ్మ ముద్దులు పెట్టాడు ముందులు పెట్టి ఓట్లు వేసాడు ఏసారి తెలుసా దూరం ఉంటుంది ఏసారి జనాలు పిచ్చి జనాలు లేదు ఇప్పుడు కాలం స్టెప్ స్టెప్ మారిద్ది ఏసారి చూసే జనాలు వేసా ఓట్లు నెక్స్ట్ కాలాలు మారిది సిస్టమ్ అంతే నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి విజయదశమికి వైజాగ్ వెళ్తున్నాడు వైజాగ్ కార్యాలయాలు వైజాగ్కి మార్చి అక్కడి నుంచి పరిపాలన చేస్తానని చెప్పి అంటున్నాడు మీరేమంటారు దాని మీద మంచి చేయడానికి ఎక్కడి నుంచి అయితే ఏముందండి ఇంకా ఆయన ఎక్కడ ఉన్నా చేసేది ఏముంది ఎక్కడున్నా పరిపాలన జరుగుతుంది ఇంకా 2-3 నెలలు ఉంటుంది టైం అంతే ఇంతకు మించి చేయలేదు ఎలక్షన్లో అయితే ఇక 4 నెలలే ఉంటారు ఫీల్డ్లో తర్వాత మానేయడం ఇప్పుడు పార్టీ కార్యాలయం ఎక్కడ ఉన్న దానికను వైజాగ్లో ఉన్న దానికి వైజాగ్లో ఉన్న దానికి తేడా అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏం లేవు అక్కడైతే అన్నిటి ఉన్నాయి అన్నిటికీ సౌకర్యం ఉంటుంది సౌకర్యాల పరంగా ఏమేమి బాగుంటాయి అంటారు అక్కడ అంతా బాగానే ఉంది ఎక్స్పోర్టింగ్ ఉంది మీకు ఏం కావాలనే ట్రాన్స్పోర్ట్ సెక్షన్ ఉంది ఇక్కడే ఉన్నాయని చెప్పేసి 2024 ఎన్నికల్లో ఎలా ఉంటుంది అంటారు ఏ పార్టీ గెలుస్తుంది అంటారు ఇది మటుకు మేము చెప్పలేమండి అది జనాభిప్రాయం అది ప్రజల్లో మార్పు రావాలి మరి మార్పు వస్తుంది రాదో తెలియదు అయింది ప్రజల్లో ఇప్పుడు దాకా అయితే జగన్ భాయ్ పర్లేదు అంటున్నారు ఇది మ్యాటర్ ప్రజల్లో మార్పు వస్తుంది రావాలి లేక కొంతమంది చెప్తున్నారు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి అయితే బాబు గారు లేకపోతే జగన్ గారు 2024 ఎన్నికల్లో ఈ పొత్తు పార్టీలు ఉన్నాయి టీడీపీ జనసేన పొత్తుతో వస్తున్నాయి కదా ఈ పొత్తుతో రావటం వల్ల వైసీపీకి ఏమన్నా నష్టం అంటారా లేదంటే సీట్లు ఏమైనా తగ్గుతాయా అసలు పార్టీ రావదంటారా ఏమంటారు అలాగని ఎలాగని చెప్తాము అన్నిటికీ సీట్లు వస్తాయి కాకపోతే మనకు అనుభవజ్ఞులు కావాలి అనుభవం లేని వాళ్ళు మనకు పనికిరారు అది మ్యాటర్ అనుభవం ఎవరికి ఉందంటారా అయితే బాబు గారికి ఉంది జగన్ గారికి ఉంది జగన్ కాకపోతే ఇంకొంచెం ముందు ముందు ఇంకో ఛాన్స్ ఏమైనా ఇచ్చారనుకుంటే జనం ఆయన పరిపాలన ఎట్ట ఉందో చూడాలి ఇప్పుడే సంకనాగిపోయారంటున్నారు నెక్స్ట్ ఇప్పుడు బాగలేదు అంతే ఏముంది దాంట్లో రాజధాని అనేది కోర్టులో ఉన్న అంశం కదా దాన్ని కోర్టులో ఉన్నప్పుడు అలా మార్చడం అనేది చేయకూడదు కదా ఎందుకని అలా చేస్తున్నారు అంటే ఏముందో వాళ్ళ ఖర్చులు వాళ్ళకంటే ఏం తెలుసు మనకి ఏం తెలుసు అవన్నీ వద్దులయ్యా ఊరుకోరు అంతే ఉందిలయ్యా మా అన్నిది ఏంటమే అవునా లేదా మరంగా అంతే ఎవరు జగన్ జగన్ చేసినాడు బాగానేది
బట్ నీ డబ్బులు ఎందుకు లేదు తిన్నారు ఉంటది ఖర్చు పెట్టిన వాళ్ళు ఉంటారు దానిదేముంది సంక్షేమ పథకాల్లో కొన్ని ఎలా అంటే అందరికి అందుతూ ఉన్న టైంలో కరెంట్ బిల్లు అనే లేకపోతే కార్ ఉందనే ఉంటుందని చెప్పేసి కొన్ని మధ్యలో ఆపినీ ఉన్నాయి దానివల్ల కొంతమంది అసంతృప్తి చూపిస్తారు తీసేసే వద్దులే ఊరుకోమ్మా ఇంట్లో ఊరుకోరు తీసేసే ఆయన అక్కడ పరిపాలించినా ఓకే అనుకుంటున్నాను ఎక్కడున్నా మెరుగ్గానే ఆలోచిస్తాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు మూడు రాజధానులు అన్నాడు మూడు చాట్ల ఉంటే అందరికీ అనుకూలంగా ఉంటాయి ఇక్కడ ఒకే చాట పెడితే వాళ్ళ మాత్రం ఇక్కడికి రావాలి కానీ మనం బాగకూడదు అక్కడికంటే అట్ట ఎట్ట కరెక్ట్ అది తేలిద్ది ఆ వెళ్ళే నాటికి అదే ఏం ఇబ్బంది ఉంటుంది పరిపాలన విధానంలో ఇంకా ఏమైనా మెరుగులు బాగా చేయాలని చెప్పి మెరుగులు బాగానే ఉండి ఆయన చేసినవి ఇంకా ఏదైనా చేస్తాడు ఇంకా బాగా దగ్గర వస్తాడు గేదెల లోన్లు కానీ ఏమైనా కానీ మామూలుగా అసలు భేద సాదా బతకాలంటే మాత్రం ఆయన ఉండాలి 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అంటే ఎవరు సీఎం అవుతారు జగనే అవుతాడు 99 పాళ్ళు అవుతాడు ఆడవాళ్ళకి 18,000 పడుతున్నాయి పిల్లలకి 14,000 పడుతున్నాయి నెల నెల బియ్యం వస్తున్నాయి తిన్న ఏదైనా భేదాడు బతకాలి ఆలోచించాలి అంటే భేద సాధన ఆలోచించాలంటే తనే ఉండాలి జగనే గెలుస్తాడు కోర్టులో ఉన్న విషయం కదా అంశము కోర్టులో ఉన్నప్పటికీ అట్లా తీసుకెళ్ళటం అనేది ఎలా ఉందంటారు అది సబబేనా అట్లా చేయొచ్చు సబబు కాదు కోర్టులో విషయం తేలాలిగా తేలిన తర్వాత నువ్వు ఎట్లా చెయ్యి సుప్రీంకోర్టులో ఉంది కదా అది ఎప్పుడు డిసెంబర్లో వాయిదా పడిందంట దాని గురించే మళ్ళీ ఇవాళ మళ్ళీ వాడు చెప్పడం పేపర్లు వేశారు ఇవాళ మళ్ళీ డిసెంబర్ కానీ అంటున్నారు అని పేపర్లు వేశారు మరి అట్లా మీకు తెలియదు కదా అది ఏడైన పని పరిపాలన అదేగా ఇక్కడైనది అక్కడైనది మెరుగు మెరుగ్గా ఏమో ఉంది మూడు రాజధానుల విషయం మరి ఏం ఏం చేస్తా అంటారు మూడు రాజధానులు ఇస్తారా లేకపోతే మూడు రాజధానులు అనేది అంటున్నాడు కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యేది తెలియదుగా ఈ ముంగల కోర్టులో ఉంది వాళ్ళు ఒప్పుకుంటేనే ఇది దేని మీద నువ్వు దాని మీద డిసైడ్ అయ్యేది కోర్టు డిసైడ్ చేయాలి ముంగల నారా లోకేష్ని ఒక కేసు విషయంలో అతన్ని 2 రోజులు విచారించారు కదా సిఐడి వాళ్ళు దాని మీద మీరు ఏమంటారు విచారించిన ఈ వాళ్ళ కేసులో ఎట్లా వింటూ వాళ్ళు విచారించుకుంటారు దాన్ని మనం కాదని అనలేముగా దాన్ని ఎట్లా చేస్తారో చేయని ఏది పిలుస్తారు పిలిచినప్పుడు నేను తగ్గ సమాధానం చెప్తాడుగైనా అది అట్లా ఒప్పడలే నాకు అరెస్ట్ అనేది మనిషిలో అట్లా ఒప్పడలే అవునవును అట్లానే అట్లనే ఉన్నాడు చూస్తుంటే ఆ మనిషిలో అట్లా అరెస్ట్ చేస్తానే ఫీలింగ్ ఒప్పడలే నాకు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు నారా లోకేష్ని విచారణ నిమిత్తం ఇట్లా విచారణ చేస్తూ ఉన్నారు దీని మీద ప్రజల్లో ఏమనుకుంటున్నారంటారు ప్రజల్లో ఎలా ఉంది వీళ్ళని ఇలా చేయటం అనేది జనంలో అయితే చేయటం అనేది కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది అది పద్ధతి కాదని ఈ ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉంటుంది అంటారు సానుభూతి ఉంటుంది అనుకుంటున్నాను నేను నా ఐడియా అయితే టీడీపీ